ఇదేంటిదే నేను అనుకోలే మీరు ఇట్లా ఉంటారనే ఇప్పుడు ఏ సరదాగా ఉంటారు సార్ పాటలు పాడతా పూటరకుడు బతులు ఉంటారు కానీ అప్పుడు పులాస్ వేసినట్టు ఏం భయపెట్టి ఉంటారు సార్ నన్ను ఉయ్యరే భయపెట్టాలి పుష్ప అప్పుడే కదా నాతో ఎలా ఉండాలో నీకు తెలిసింది ఇప్పుడు చూడు కలిసి తాగుతున్నాము హ్యాపీగా ఉన్నా అవును పుష్ప ఈ రోజు నీ పెళ్లి ఉంది కదా నువ్వేమో ఇక్కడ ఉన్నావు పర్లేదా సరే పెళ్లి దేవుడా సరే అరగంట సేపు లేటుగా పోయినా పెళ్లి కూతురు ఆడనే ఉంటుంది షికావత్ సార్ మీరా కలుద్దాం అంటే టైం ఇచ్చి ఉండరు ఇంతకన్నా మర్యాద ఏమంటా చెప్పండియా ఏంది పెళ్ళి అంటే గుర్తుకొచ్చి ఉండదు ఈ పిల్లం ఎవరితో కడుపు రావాలా ఏ టైంలో కడుపు అవ్వాలని నేనే డిసైడ్ చేస్తానని ఉండరు కానీ మీరు ఎందుకు సార్ అట్లా ఉండరు ఫీల్ ఉండదు నేను పుష్ప పార్టీ మూడ్చారు కడుతున్నావు అది ఎందుకు ఇప్పుడు అదే మీరు మా అమ్మను మన్నించడం మాత్రం నచ్చలేదు సార్ నేను నీ అమ్మని ఏమన్నాను పుష్ప నాకు ఇంటి పేరు లేదనే విషయం మీకు తెలుసు కదా సార్ అందుకే తెలుసు కూడా మీరు ఎవడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉండాడా ఎవడు పుట్టించాడా స్టాంప్ అది ఇది అని ఎన్ని మాటలు అని ఉంటారు సార్ మీరు నన్ను ఏంటి పుష్ప పార్టీ ముచ్చట కొడుతున్నావు మళ్ళీ ఏమని ఎందుకు ఇప్పుడు నేను పుట్టినప్పటి నుంచి ప్రతి లంబ్డీ కొడుకనే మాటే సార్ అదే పుష్ప తాగి ఏదేదో మాట్లాడుతున్నావు నీకు ఎక్కువైంది ఎక్కువే ఉండదు అందులో ఒకటి ఎక్కువే ఉండదు ఏంటది ఇలాగా ఒకటి ఎక్కువే ఉండదు ఒకటి ఎక్కువే ఉండదు అని చెప్పి సస్పెన్షన్ లో పెట్టడం రాదు సార్ నాకు ఆ గన్ లో ఒక బుల్లెట్ ఎక్కువే ఉండదు ఇందులో అవునా దా ఒకటే రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు దా ఒకటి ఎక్కువే ఉండదు పుష్పాది సర్వీస్ రివాల్వర్ అందులో ఆరే బుల్లెట్లు ఉంటాయి ఆ పొద్దు మీరు అన్న మాటలకి నేను పిడికిలు పిగిసినప్పుడు ఎడగను పెట్టున్నారు కదా అప్పుడు ఇందులోకి వెళ్ళాల్సిన బుల్లెట్ ఇందులోనే ఉండిపోయి ఉండదే అది ఎక్కువే ఉండదు ఇదేందో తెలుసిన సార్ నా ఒంట్లో పారే మా నాయన రక్తం ఇది నా నుండి ఎవడు వేరు చేయలేడు సారా ఇదే ఇది సార్ నా బ్రాండ్ షికావత్ సార్ నా కొడక ఏంది బుల్లెట్కి భయపడే బ్రాండ్ అనుకున్నావు రైతే సొంత పొగడతో పెరిగిన బ్రాండ్ రైతే ఇక ఆగేదేలే నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు ఏందిరా అర్థం అయితే గుడ్డలోడదీస్తా తీరస్తా నా కొడక నువ్వెవరితో పెట్టుకున్నావు తెలుసా పుష్ప మన్వర్ సింగ్ మన్వర్ సింగ్ షికావత్ అట్నా అయితే ప్యాంటు కొడితే ఇది దేనికి పుష్ప గాడు షికావత్ సార్ నే గుట్టలోడ తీసి మొండి మొలతో నుంచో పెడితే ఎంత మజ్జ ఉంటదే తీరా ఎట్టాగే ఉంటది ఎవరికైనా అది షికావత్ సార్ అయినా పుష్ప గాడైనా నీ ఒంటి మీద గుడ్డలు లేవో నా ఒంటి మీద గుడ్డలు లేవో కానీ తేడా ఉండదే అదేందో తెలుసినా పుష్ప గాడు జీవితం ఎట్టానే మొదలు పెట్టుండాడు ఆడు కూలోడుగా ఉన్నప్పుడు ఆడు రేంజ్ ఏంది తెలిసినా నీకు ఈ
విద్యాడు రేంజ్, అప్పుడు అదే రేంజ్, ఇప్పుడు అదే రేంజ్. నేను రోడ్డు మీదకి ఎట్ట పోయినా నన్ను పుష్ప గారిని అంటారో. నువ్వు పోయేట్టాగా రోడ్డు మీదకి పోలీస్ డ్రెస్ లేకుండానే, నీ కుక్క కూడా నేను గుర్తుపట్టదు. బ్రాండ్ అనేదే బట్టల్లో ఉండేది కాదు, బత్తగడలో ఉంటది. వచ్చారా, ఇది మతిలో పెట్టుకో. పోయే లోడు పోతానే ఉంటది, వచ్చే దుడ్డు వస్తానే ఉంటది, కానీ నీకు అది రూపాయి ఉండదు. ఒంటి మీద యూనిఫామ్ ఉంటది, కానీ చేసేదానికి పన్ను ఉండదు. నీ కాడ సార్ మాత్రమే ఉంటది, మిగతా అన్నీ తెరికేస్తా వస్తా. ఏమేం సార్? పుష్ప, విరామ శూన్యల కాంగణ